नमस्ते वेलकम टू वीफे न्यूज अपडेट चूद्दाम। नारायणपेट जिला मक्तल मंडलम बैंसालो हिंदू जरुगिनटुवंटि दाडुलकु निरसनगा हिंदू वाहिनी आध्वर्यंलो एमएम ओवैसी दिष्टि बोम्मलनु दहनं चेशारु। ई कार्यक्रमंलो पालमूरु जिला हिंदू वाहिनी प्रधान कार्यदर्शि विजय कृष्ण, मंडल अध्यक्षुडु अंजन प्रसाद, जिला कार्यदर्शि सोमनाथ, गोवर्धन, गोरक्षण प्रमुख नरेश, आंजनेयुलु शेखर, लिंगप्प तैतलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु। పైన దాడి చేస్తే దాన్ని ఖండించే వ్యక్తి ఒక్కడు కూడా లేదు। కొని ఇక్కడ హోమ్ చాకర్ పని చేస్తున్నా అక్కడ పని చేయలేదు। ఇందరూ ఇందరూ ఖండిస్తున్నారా? ఖండించలేదు। అధికార పార్టీలు ఖండిస్తున్నారా? ఖండించలేదు। ఈ సందర్భంగా చెప్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు శాంతిని కాపాడలేని సీఎం హోమ్ శాఖ మంత్రి వెంటనే రాజీనామాలని ఈ మంత్రిగా కోరుకుంటున్నా। ఇల్లు దానం చేస్తే అడిగే నాడు ఒక్కడు లేడు, పట్టించుకునే నాడు ఒక్కడు లేడు। మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ ఉందంటే రక్షణ లేనే లేదు। ఉన్న వైంసాలో హిందువులకు స్వేచ్ఛ ఉందా అంటే మా దేశంలో హిందువులకు తప్ప అందరికీ స్వేచ్ఛ ఉండాలి। కల్పించాలి వైంసాలో హిందువులకు రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించాలి, రక్షణ కల్పించాలి వైంసాలో హిందువులకు రక్షణ కల్పించాలి। जोगलंब गद्वाल जिला अलंपूर नियोजकवर्ग में भारतीय जनता पार्टी कार्यदर्शि श्रुति मरियु माजी मंत्री डीके अरुण समक्ष में बीजेपी चेरिन बुंकूर शांति प्रजा समस्या मीद पोराटम चेयडानिकि अविनीति बयटपेट्टडानिकि तानु सिद्धंगा उन्नानि तनपै नम्मकं उंचि पार्टी अवकाशं इच्चिनटुवंटि अंदरिकि धन्यवादालु तेलियजेस्तुन्नानु तेलियजेशारु। ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది। ఈ పార్టీలో చేరడం అనేది చాలా గర్వంగా ఉంది। ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను ఈ అవకాశం కోసం, ఈ రోజు కలిగింది చాలా సంతోషంగా ఉంది। నేను ఒక గృహిణిని, నా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీకి సేవ చేస్తూ పార్టీని బలోపేతం చేయాలన్నదే నా ఉద్దేశం। నాది బొంకూర్ గ్రామము। అయితే ఒక 6 నెలలుగా నేను బొంకూర్లో చేసే అవినీతి గురించి పోరాడి చాలా దిశాను, కానీ నన్ను భయపెట్టి బెదిరించి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు। కానీ నాకు అర్ణమ్మ గారి సపోర్ట్ కావాలని పార్టీలో చేరడం జరిగింది। ఈ తెలంగాణ రాష్ట్రం అవినీతి పాలన అయిపోయింది, ప్రతిదీ అవినీతి। కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఏవేవో పేర్లు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు మసిపూసి మోసం చేసి ప్రజలని భయభ్రాంతులకు గురిచేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు। నాకు అర్ణమ్మ గారి సపోర్ట్, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ అండదండలు ఉంటే నేను ముందుకు వెళ్లి పార్టీకి న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను। निर्मल जिला भाईसा गड़चिन 48 गंटल एलांटि अवांछनीय संघटनलु जरगकुंडा कट्टुदिट्टमैन बंदोबस्तु एर्पाटु चेशामनि जिला एसपी अन्नारु। मार्चि 7वा तेदीन जरिगिनटुवंटि इरु वर्गाल अलर्ललो इप्पटिवरकु 15 केसुलु नमोदु चेसि कोर्टुकु पंपिंचामनि तेलियजेशारु। अलर्लु चेसे वारिनि सहिंचेदि लेदन्नारु। अलर्लनु अदुपु चेसेंदुकु फ्लाग् मार्च् पेट्रोलिंग् निर्वहिस्तू पोलीस् पिकेटिंग् नि एर्पाटु चेसिनट्लुगा एसपी तेलियजेशारु। నిర్మల్ జిల్లాలో భైంసా పట్టణంలో మార్చి 7వ తారీఖు జరిగిన ఇరు వర్గాల అల్లర్లలో ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేయడం జరిగింది। ఇందులో సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోటోస్ అండ్ వీడియోస్ సాక్ష్యాల ఆధారంగా 14 మందిని అరెస్టు చేసి కోర్టుకి పంపడం జరిగింది। ఇందులో రెండు సిట్టింగ్ కౌన్సిలర్స్, వివిధ పార్టీకి చెందిన రెండు సిట్టింగ్ కౌన్సిలర్స్ ను కూడా అరెస్టు చేసి కోర్టుకి పంపడం జరిగింది। అదే మాదిరిగా సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను, పుకార్లను ఎవరు కూడా నమ్మొద్దు। అలాంటి మెసేజ్ దృష్టికి వస్తే అడ్మిన్ పై, అదే విధంగా పంపించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। శాంతి భద్రతలు కాపాడుకోవడానికి
అందరూ ప్రజలందరూ కూడా పోలీసుకి సహాయ సహకారం అందించాలి। कड़प जिला जम्मलमडुगु मुनपल एन पोलिंग प्रक्रिया 7 गंटल नुंडि प्रारंभमैंदि। जम्मलमडुगु मुनपालिटीकि संबंधिंचिनटुवंटि 20 वार्डुल्लो 2 वार्डुलु वैएसआर्सीपी एकग्रीवं चेसुकुन्नायि। पोलीसुलु अत्यंत समस्यात्मक वार्डुलल्लो भारी एत्तुन पोलीस बलगालु मोहरिंचि अवांछनीय संघटनलु जरगकुंडा बंदोबस्तुनु एर्पाटु चेशारु। कर्नूल जिला आध्वर्यंलो मुनिसिपल एन्निकल पोलिंग प्रक्रिया 7 गंटल नुंडि प्रारंभमैंदि। 37 25 24 23 वार्डुलकु गानु एन्निकलु जरुगुतुन्नायि। ओटर्लु उदयं 7 गंटल नुंचि तम ओटु हक्कुनु विनियोगिंचुकुनेंदुकु गानु बारुलु तीरारु। पोलीसुलु अवांछनीय संघटनलु जरगकुंडा बंदोबस्तुनु एर्पाटु चेशारु। अला बंद इपड़े चूड़ा वो मुसलमान चूड़ रंगारेड्डी जिला यांचारं मंडलं नंदी वनपर्ति पट्टभद्रुलतो बीएन रेड्डी ट्रस्ट चेयरमैन शेखर रेड्डी नंदी वनपर्ति सर्पंच कंबालपल्ली उदयश्री आध्वर्यंलो समावेशानी एर्पाटु चेशारु। एमएलए मंचिरेड्डी किशन रेड्डी मुख्य अतिथिगा हाजरयारु। पट्टभद्रुल एन्निकल्लो टीआरएस बलपरिचिनटुवंटि सुरभिवाणि देविकि मोदटि प्राधान्यतगा ओटु वेसि गेलिपिंचालनि कोरारु। ई कार्यक्रमंलो जेडपीटीसी जंगम यादव सर्पंचुल फोरं जिल्ला अध्यक्षुडु बूडिद रामरेड्डी रैतु संघं मंडल अध्यक्षुडु जोगिरेड्डी टीआरएस मंडल अध्यक्षुडु कर्नाटि रमेश गौड् तैतलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु। ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఉన్నాడు, ఛాయిస్ ఇస్తా ఉన్నాడు, కాబట్టి నంద్యాల సీట్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకుండా బిఎం కూతురు అంటే ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి అందరికన్నా ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఓన్లీ వన్ అనేది మీకు తెలుసు। ఎమ్మెల్సీ అయినప్పుడు ఈ వన్ అనేది మీరు కొట్టాల్సిందే। ఈ దాని మీద ఒకటే ప్రియారిటీ ఇవ్వండి, దయచేసి రెండో ప్రియారిటీ ఇవ్వద్దు। लास्ट वस्ते रो प्रियारी माला इला टर्न अल्ला इक कौंट माला इकड़ इबाई इबाटी दयचे वच्चू
ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు రిక్వెస్ట్ చేయండి, చెప్పండి. దగ్గర ఉన్నప్పుడు మంత్రిగా 9 శాఖలు చేశాడు టివి నరసింహారావు గారు. ఆ తర్వాత సీఎం అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ పోయిన తర్వాత పిసిసి మన ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఇండియా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎన్నో సంస్థలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన కూతురు 4 ఏళ్ళు ఆయన 7 ఏళ్ళు ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా ఆయన ఆమెనే రైటింగ్ కానీ రాత కానీ. కర్నూలు జిల్లా పెదగడపూర్ మండలం కళ్ళకుంటలో అగ్రికల్చర్ అధికారి ఇంద్రపవన్ గౌడ్ మిరప పంటను పరిశీలించారు. మిరప పంటలో సంరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడానికి ఆత్మసంస్థ సమగ్ర అవగాహన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రామాంజనేయులు, టీ రాజు, ఉప్ర హనుమంతు, వాలంటీర్లు బాలరాజు, రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు ఇందిర, నేను ఉద్యానాధికారి. అయితే మనం ఇక్కడ ఎందుకు కూడామంటే మిరపలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కలుగజేయడానికి ఈ కార్యక్రమము ఆత్మా తరఫున కండక్ట్ చేస్తున్నాము. సమగ్ర అంటే ఒట్టి కెమికల్స్ మాత్రమే యూజ్ చేసి ఈ పురుగుల్ని మనం కంట్రోల్ చేయలేము. దానివల్ల ఆ కెమికల్స్ ప్రభావము డైరెక్ట్ మనుషుల మీద ఉంటుంది. కాబట్టి అలా కాకుండా పురుగు బుట్టలు, అలాగే ఇవి పసుపు రంగు అట్టలు, నీలం రంగు అట్టలు, అలాగే వేప పిండి, పశుల ఎరువు, ఈ విధంగా రకరకాలవి వాడుకోవడం ద్వారా మిరపలో వచ్చే తెగుళ్ళను కానీ పురుగులను కానీ కంట్రోల్ చేయడానికి కోసము మనం రైతు ప్రదక్షిణ క్షేత్రము ఆత్మా తరఫున ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో ఏంటంటే ఇవి ఖర్చు కూడా, పెట్టుబడి కూడా, ఒక ఎకరంలో ఒట్టి పురుగు మందులు వాడడం వల్ల సరాసరి 1 ఎకరానికి 100,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అదేవిధంగా ఇలాంటి సమగ్ర పద్ధతులు పాటించడం వల్ల కనీసం అంటే ఒక్కొక్క స్ప్రేకి 2,000 చొప్పున మనము ఆదా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇవి ఆలోచించుకొని ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా నర్సీపట్నం అన్ని వార్డుల్లో ఉదయం 7 గంటలకు మున్సిపల్ ఎన్నికల ఓటు ప్రక్రియ మొదలైంది. ఓటర్లు ముందు నుండే ఓటు వేయడానికి బారులు తీరారు. రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మరియు 6వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంకలు 6వ వార్డు బేతని పోలింగ్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ తన కుటుంబ సభ్యులతో పాటు విశాఖ జిల్లా గాజువాక మింది మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ బూత్ 10లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నన్ను అడిగి చేయండి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఫై న్యూస్.